హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీషోలో అందరికీ ఉండే స్మాల్ డౌట్ ఏంటంటే క్రెడిట్స్ వస్తాయి దాన్ని ఎలా యూస్ చేయాలి మనం స్పిన్ చేసినప్పుడు క్రెడిట్స్ వస్తాయి కదా మీషోలో కానీ అవి కొన్ని ఎక్స్పైర్ అయిపోతుంటాయి మనకి తెలియకుండా కొన్నిసార్లు హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కూడా వస్తుంటాయి కానీ మనకు తెలియకుండా అవి ఎక్స్పైర్ అయిపోతుంటాయి అండ్ కొంతమందికి ఎలా యూస్ చేయాలో తెలీదు సో ఈ వీడియోలో మీషోలో వచ్చిన క్రెడిట్స్ని మనం యూజ్ చేసి ప్రోడక్ట్లో అంటే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియో ఫస్ట్ మనం మీషో యాప్ని ఆన్ చేసుకోవాలి తర్వాత రైట్ సైడ్ బాటంలో అకౌంట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి తర్వాత స్పిన్ స్పిన్స్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి స్పిన్ ఆప్షన్ వస్తుంది సో స్పిన్ని క్లిక్ చేస్తే సో మనకు క్రెడిట్స్ వస్తాయన్నమాట టెన్ కానీ ట్వంటీ ఫైవ్ కానీ ఫిఫ్టీ కానీ హండ్రెడ్ కానీ ఇప్పుడు నాకు ఇక్కడ ట్వంటీ ఫైవ్ క్రెడిట్స్ వచ్చేసాయి సో ఓకే క్లిక్ చేసేస్తే మనం బ్యాక్ వెళ్ళిపోవాలి ఇప్పుడు మీషో క్రెడిట్స్ని క్లిక్ చేయండి అక్కడికి వెళ్ళి చూడండి ఇంకా యాడ్ అవ్వలేదు ఒక థర్టీ సెకండ్స్ కానీ వన్ మినిట్ కానీ వెయిట్ చేసినట్టయితే మనం స్పిన్ చేసిన క్రెడిట్స్ అనేది ఈ మీషో క్రెడిట్స్లోకి యాడ్ అయిపోద్ది నేను మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ చూస్తున్నాను వచ్చిందా రాలేదా అని నోటిఫికేషన్ సో మళ్ళీ మీషో క్రెడిట్స్ మీద క్లిక్ చేశాను ఇద్దండి నాకు ప్లస్ ట్వంటీ ఫైవ్ అనేది క్రెడిట్స్ వచ్చేసాయి టాప్లో ప్లస్ ట్వంటీ ఫైవ్ అని ఉంది కదా సో ఇప్పుడు నాకు థర్టీ థర్టీ రూపీస్ లెస్ వస్తుంది ఏదైనా ప్రోడక్ట్ మీద అంతకుముందు నాకు సెవెంటీ ఫైవ్ అలా కూడా వచ్చింది నేను ప్రోడక్ట్ని పర్చేస్ కూడా చేశాను ఇప్పుడు నాకున్న ఈ థర్టీ ఫైవ్ రూపీస్తో నేను ఒక ప్రోడక్ట్ని ఎలా కొనాలి అనేది చూస్తాము నేను ఇక్కడ ఒక చెప్పల్ని సెలెక్ట్ చేసుకున్నాను ఊరికి మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఇక్కడ సైజెస్ అనేవి కేవలం సెవెనే ఉంది కాబట్టి సెవెన్ని క్లిక్ చేసేసాను ఇలా క్లిక్ చేయగానే డైరెక్ట్గా అడ్రస్లోకి వెళ్తుంది సో అడ్రస్ ఆప్షన్ ఇవ్వంగానే తర్వాత మనం దాన్ని క్లిక్ చేయగానే పేమెంట్ మోడ్లోకి వెళ్తుంది నేను ఇక్కడ ఫోన్పేలో పే చేస్తాను కాబట్టి నాకు డైరెక్ట్గా యూస్ థర్టీ రూపీస్ మీషో క్రెడిట్స్ అని టాప్లో చూపించేసిందండి ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఈ క్రెడిట్స్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదా చూద్దాము నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను క్రెడిట్స్ కెనాట్ బీ అప్లైడ్ ఆన్ క్యాష్ ఆన్ డెలివరీ అని వచ్చింది సో ఇప్పుడు నేను ఫోన్పే కానీ మీరు నెట్ బ్యాంకింగ్ కానీ అవి క్లిక్ చేసి ఇప్పుడు నేను ఫోన్పే క్లిక్ చేశాను కదా సో మనకి యూస్ థర్టీ రూపీస్ మీషో క్రెడిట్స్ అని వస్తుంది చూడండి నేను ఫోన్పే యూస్ చేసినా అక్కడ థర్టీ రూపీస్ క్రెడిట్స్ని క్లిక్ చేయలేదు కాబట్టి నాకు ప్రోడక్ట్ ఎంత కాస్ట్ ఉందో అంత కాస్ట్కే వచ్చేస్తుంది సో మీరు క్రెడిట్స్ని మర్చిపోకుండా ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు యూజ్ చేయడం మర్చిపోకండి సో ఈ విధంగా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది నేను ఇక్కడ త్రీ టైప్స్లో చూపించాను కదా క్రెడిట్స్ ఎలా యూజ్ చేయాలి క్రెడిట్స్ అనేది క్యాష్ ఆన్ డెలివరీలో అప్లై అవ్వదు ఫోన్పేలో అప్లై అవుతుంది మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది ఒకవేళ మనం ఫోన్పే ఆప్షన్ క్లిక్ చేసినా మనం క్రెడిట్స్ ఆప్షన్ని క్లిక్ చేయకపోతే మనం ఎంత కొన్నామో అంటే ఆ ప్రోడక్ట్ ఎంత ఉందో అంత కొనేసినట్టే సో ఈ త్రీ టైప్స్లో నేను చూపించేశాను కదా మనం ఈజీగా స్పిన్ చేయడం స్పిన్ ఆప్షన్ రావాలి అనుకుంటే మీషో యాప్ని క్లిక్ చేయంగానే మనకి ఇవన్నీ వస్తాయి పైన ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ స్క్రోల్ అవుతూ ఉంటాయి మనకి ఏ ఆప్షన్ నొక్కితే ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకొని దాంట్లో షాపింగ్ చేసేయడమే ఇలాగా చూసుకున్న తర్వాత మనం ఆఫర్ జోన్ అని కింద ఉంది కదా అలా కిందకి వెళ్ళాలి ఇలాగా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి స్పిన్ అండ్ విన్ వస్తుంది కదా ఇక్కడైనా డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు సో నేను ఇక్కడ క్లిక్ చేసేసాను సో ఈ విధంగా మనం టూ టైప్స్లో స్పిన్ చేయొచ్చు అండ్ మీషో క్రెడిట్స్ని యూజ్ చేసి ఇలా ఈజీగా పర్చేస్ చేసేసుకోండి అండ్ ప్రైస్ని తగ్గించుకోండి హ్యాపీ షాపింగ్ ఇలాంటి మీషో యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ మీకు రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్